నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 7680 టెట్రా ప్యాకెట్లను వాటిని తరలిస్తున్న బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డోన్ డిఎస్పీ శ్రీనివాసులు మీడియా ద్వారా తెలిపారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాణ సింగ్ ఆదేశాల మేరకు హైవే నందు వాహనాల తనిఖీలలో భాగంగా పట్టణ సీఏ ఇంతియాజ్ బాషా, ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి, నరేంద్ర కుమార్లు వారి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలేరో వాహనంలో టమాటాల బాక్సుల మధ్యన కర్ణాటకకు చెందిన 7650 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు, వాటి విలువ దాదాపుగా 5 లక్షలు ఉంటుందని అన్నారు. అక్రమ మద్యాన్ని తరలిస్తున్న సురేంద్ర గౌడ్, హరిప్రకాష్ గౌడ్, మణికంఠ గౌడ్, షేక్ దస్తగిర్లను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. అక్రమ మద్యాన్ని పట్టుకున్న మా సిబ్బందికి త్వరలో రివార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.